మీరందరూ షాక్ అవుతున్నారు కదా ఏంటి నా చెల్లె శర్మిళ ఒక పార్టీ పెట్టడం ఏంటి అది కూడా అన్నీతో గొడవ అయితే ముడ్డు మీద తనతో మూతుపళ్ళు రాలేయన సామి చెప్పినట్లు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని పండిట్స్ మీడియా వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అవకండి చాలా క్లారిటీగా నేను మాట్లాడతా అందరితో ఈ మెసేజ్ షేర్ చేసుకోండి కానీ బాధతో షాకింగ్ తో ఈ ఇన్ఫర్మేషన్ ఓపెన్ గా చెప్పాలా వద్దని చెప్పేస్తున్నాను ఎందుకంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు ఈ షర్మిలా చేత పార్టీ పెట్టించడానికి రెండే రెండు ప్రధాన కార్యాలు నేను వస్తున్నాను సీరియస్ గా ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి ధ్యేయమని తెలిసి అప్పుడైతే ఏదో వారం రోజులు ఉన్న నర్సాపుర్లు ఇప్పుడు సంవత్సరాలు ఉండబోతున్నానని తెలిసి రెండు రాష్ట్రాల్లో మన డెవలప్మెంట్స్ అన్ని మీరు చూస్తున్నారు వేల మంది జాయిన్ అవడం చూసి ఇంకా ఎవరినైనా క్రిస్టియన్ ఫేస్ ను పెడితే ఓట్లు చేల్చొచ్చు అంత నీచమైన సంకల్పం చేసుకోవచ్చా ప్రజాస్వామ్యంలో రెండు వేల ఐదు వందల పార్టీలు ఉన్నాయి దేశంలో ఇంకో పార్టీ పెట్టుకోండి ఎవరు ఓట్లేరు అంటే నన్ను రాకుండా చేద్దామని ప్రతి ఒక్కరు ఆలకించండి రెడ్లు మీరు ఆలకించండి ముఖ్యంగా నా నోరు ముయించాలని ఎంతో పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నావు ఒకవైపు ప్రపోజ్ చేస్తున్నారు నోబెల్ పీస్ ప్రైజ్ కి ఇంకొక వైపు కుట్ర పంటతున్నారు శర్మిల నా సహోదరి మీ నాన్నగారితో అమ్మతో నువ్వు చారిటీ సిటీకి వచ్చా కదా బొత్స సత్యనారాయణ అందరూ కేవీపీ రామచంద్ర ఉంటారు నేను బ్లెస్సింగ్ ఇవ్వలేదు ఆరు గంటల మీరు కూర్చోలేదా ఆ తర్వాత నా గాస్పల్ మీటింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను మిమ్మల్ని తిట్టానా వద్దు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజంగా నీకు రాజకీయాల్లో రావాలంటే నువ్వు పార్టీ పెట్టు ఒక రెండు పర్సెంట్ అయినా గెలుచుకుంటావా గెలవవు శర్మిలా పార్టీలో గాని ఇప్పుడున్న ప్రతి పార్టీలో చేరిన వారందరూ ఇంకా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ బీజేపీ అంతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు వందల వేల మందిని నేను తీసుకొచ్చాను మన హైదరాబాద్ భీమవరం విశాఖపట్నం వందల కాదు వేల మందిని ముప్పై సంవత్సరాలు ఇప్పుడు తేగలనని మోదీ గారికి తెలుసు బీజేపీ నాయకులకు తెలుసు ముఖ్యమంత్రులకు తెలుసు కనుక షర్మిల నీకు నిజంగా పార్టీ పెట్టాలని నుండి రాజకీయం చేయాలంటే పోని మన పార్టీలో కలు సికింద్రాబాద్ లో ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ క్రైస్తువులు బడుగు బలహీన వర్గాలు నలభై డెబ్బై పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలుస్తావు మీ అన్నయ్య నిజంగా నీకు ఎంపీ సీట్ ఇవ్వలేదని కొందరు అనుకున్నట్టు నువ్వు పార్టీ అది కాదు ఇదంతా బీజేపీ రాజకీయ కుట్ర ఇంకొకటి కాదు ప్రజలారా గమనించండి అందరూ సరెండ్ అయిపోయారు మనం అవం షర్మిల కొరకు దేవుని ఆత్మ ద్వారా ఆవిడ నడిపించబడి అపవాది చేత వాడబడకుండా బడుగు బలహీన వర్గాల కొరకు మంచి చేయాలని మనం చేద్దాం